2009లో మీరు ఎమ్మెల్యే కొన్న సమయంలో రాజశేఖర రెడ్డి మరణం అనంతరం జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని అందరూ కూడా సంతకాలు చేశారు. మీరు కూడా ఆ రోజు సంతకాలు చేశారా? ఇద్దరు ముగ్గురే పెట్టలే అప్పుడు, అందరం పెట్టినాము. నేను కూడా పెట్టిన దాంట్లో. మరి సంతకాలు పెట్టినా ఎందుకు ఆయన సీఎం కాలేకపోయారు? అప్పుడు పరిస్థితులు చనిపోగానే ఇస్తే బాగుండదని అప్పుడు రోషయ్య గారికి ఇచ్చారు కదండి. అప్పుడు సీనియర్ మోస్ట్ ఉండాలి. రోషయ్య గారి నుంచి మీకు సహకారం ఎలా ఉండింది? మంచి ఉండింది. ఆయన హయాంలో అభివృద్ధి పరంగా ఎలాంటి నిధులు వచ్చాయి? నేను స్ట్రీట్ నేను నమ్మవనా, లింగంపల్లికి వెళ్ళి నేను పటన్ చెరువు దాకా స్ట్రీట్ లైట్స్ వేయించా, బటర్ఫ్లై లైట్స్. అంత పెద్ద ట్రాక్ నీకు హైదరాబాద్లో ఎక్కడలేదు. సుమారు లింగంపల్లి నుండి ముత్తంగి దాకా 8 కిలోమీటర్స్ ఉంటుంది అది. అది సర్ప్రైజ్ అయ్యారు అందరూ, ఎక్కడ లేదు నీకు అంత పెద్ద స్ట్రీట్ లైట్స్, బటర్ఫ్లై లైట్స్ హైదరాబాద్ నుండి నీకు పోతుంటాయి. మీరు చూడండి, ఎప్పుడన్నా హైదరాబాద్ నుండి బాంబే హైవే ఎక్కడన్నా సంగారెడ్డి పోతే మీరు సాయంత్రం మీద వెళ్ళినప్పుడు అన్నీ చూడండి, లైటు పెద్ద వీడికి వెళ్ళి ఆడదాకా మంచి బటర్ఫ్లై లైట్స్ ఉంటాయి. అది రోషయ్య గారు ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు? ఏమీ లేదు. ఎందుకు మీ మీద వివక్షత చూపించారా? ఆయన తెలంగాణ మీదే చూపించాడు. ఆయన ఇలా నిజంగా మేము ఇలా ఓడిపోవడానికి కారణం కూడా చెప్పుకోలేము కానీ, 6,000 కోట్ల రూపాయలు నువ్వు చిత్తూరు జిల్లాకు ఆర్డబ్ల్యూఎస్ వాటర్ స్కీమ్ కోసం తీసుకున్నావు. మేమంతా మొరబెట్టుకున్నాము అసెంబ్లీలో, అన్న మాకు కూడా ఇవ్వన్న, 100 కోట్లు ఇవ్వన్న మెదక్ జిల్లాకు ఇస్తే మా జిల్లాలో ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 10-10 కోట్లు వస్తాయి. 100 కోట్లు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదండి. మేము ప్రెస్లో చెప్పాము, అన్న నీకేమన్నా నీ చేతులకు ఏమన్నా పారాలసిస్ వచ్చిందా నీకు అని ప్రెస్లో చెప్పాను నేను. మాకెందుకు ఇస్తలేవు? మేము 6,000 కోట్లు ఒక జిల్లా పెట్టుకున్నప్పుడు మాకు కమ్సేకమ్ 600 కోట్లు 100 కోట్లు ఇవాళ మా పరిస్థితి ఇట్లా ఉండకపోతుండే. అది మా దురదృష్టం. ఈ పరిస్థితికి కారణం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అంటారా? 100% అంటాను నేను. ఆయన ఏమని అనుకోని, వారు ఏమని అనుకోని, ఎందుకంటే ఆయన మా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిండు. కాంగ్రెస్ పార్టీకి ఇవాళ తెలంగాణలో ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా ఒక కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన కూడా ఒక కారకుడు. ఫైనల్గా ఒకటి చెప్పండి, మీరు ప్రత్యేక తెలంగాణ కోరుకున్నారు, వచ్చింది. అయితే ప్రత్యేక తెలంగాణలో అభివృద్ధి జరగలేదు, అన్నీ కష్టాలే ఉన్నాయని చెప్తున్నారు మీరు. సమైక్య రాష్ట్రంలో బాగుండిందా, ప్రత్యేక తెలంగాణలో బాగుందా? ఇప్పుడే బాగుందండి. తెలంగాణ వాస్తవాలు మాట్లాడుకోవాలి. వారు ఇలా కనిపిస్తున్నది కదండి, ఇలా 100,000 కోట్లు మొత్తం రాష్ట్రానికి సమైక్య ఆంధ్రకు బడ్జెట్ ఉండే, ఇలా తెలంగాణ రాష్ట్రానికి 100,000 కోట్ల బడ్జెట్ పెట్టారు కదా. మరి అభివృద్ధి జరగలేదంటారు మీరు? జరగలేదు నేను అంటలేను కదా. జరిగింది, జరుగుతున్నది, జరిగింది, సరైన పద్ధతిలో జరుగుతలేదు. ఇలా కరప్షన్ ఇలా టోటల్ కరప్షన్ ఉంది కదా ఇలా తెలంగాణలో. కరప్షన్ లేకుండా ఎక్కడుంది చెప్పండి? చెప్పుకుంటూ పోతే సార్ మళ్ళీ ఒక రోజు వస్తా మీ దగ్గర, మళ్ళీ 3 గంటలు మాట్లాడతా. చాలా ఇష్యూస్ ఉన్నాయండి. ఎందుకు కరప్షన్ లేదు, ఎక్కడ జరుగుతుందో చెప్పండి మీరు. తెలంగాణలో ఉన్నదంతా వాళ్ళే నడుస్తుంది కదా. ఏదైనా ఒక మంత్రికి ఇలా ఏదైనా మంత్రి దగ్గర పోతే పనులు అవుతున్నాయా? ఒక ఎమ్మెల్యే దగ్గర ఏమైనా పనులు అవుతున్నాయా? అసలు స్వేచ్ఛనే లేదు కాంగ్రెస్ పార్టీలో. మేము ఇలా ఇట్లా కాలు ఎగరేసుకొని చెప్తాను, నేను ఒక ఎమ్మెల్యేగా అంత స్వేచ్ఛ, అంత డెమోక్రసీ, అంత స్వేచ్ఛ ఉండే మాకు. వాళ్ళకి ఏడుందండి, మొత్తం వాళ్ళు 4 ముగ్గురే కదా. ఓకే, ఇంతవరకు చూశారు కదండి పటాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ గారు చెప్పిన అంశాలు. తన రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకుపోయిందని, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తాము, తప్పితే మరో పార్టీ వైపు చూసే ప్రసక్తే లేదని చెప్తున్నారు. అయితే 2014 తరహాలో ఎన్నికలకు ముందు నందీశ్వర్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీని కాదని మరో పార్టీ పంచన చేరుతారా, లేదా తన రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ అనువనువున జీర్ణించుకుపోయిందని చెబుతున్న విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచే బరిలోకి దిగుతారా అన్నది కూడా మనము వేచి చూడాల్సిన అంశంగా ఉంది. ఓకే నందీశ్వర్ గారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఐడ్రీమ్ మీడియా ముందుకు వచ్చారు. మళ్ళా 2019 అనంతరం కూడా మళ్ళీ ఒకసారి మీ ముందుకు ఐడ్రీమ్ మీడియా వస్తుంది, మరిన్ని విశేషాలు కూడా ఆ రోజు చర్చించుకుంటాం. తప్పకుండా. నమస్కారం అండి. మీరు ఇంత సమయాన్ని ఇచ్చి మాకు, మాతోటి మరి ఇంటర్వ్యూ తీసుకొని ఐడ్రీమ్ వెబ్ ఛానల్ వాళ్ళకు నేను ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా మీ ఛానల్ కూడా నిజంగా ఇవాళ ఎంత పాపులర్ అయిపోయిందంటే మీ ఛానల్ కూడా ఇవాళ ఫేస్బుక్లో 1,000,000 మంది 1,00,000 మంది చూస్తూ ఉన్నారు మీ ఛానల్ను.
అది చూసి నేను కూడా ఇన్స్పైర్ అయిపోయినా, ఏందబ్బా మీ ఛానల్ ఏంది ఇంతగనము ఇంత పాపులర్ అయిపోయింది అనే ఉద్దేశంతో నేను మీ దగ్గర ఇంటర్వ్యూ టైం తీసుకొని మరి రావడం జరిగింది. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అడిగిన ప్రశ్నలకు అన్ని వాస్తవాలు మాట్లాడినాము, ఒక్క వర్డ్ కూడా నేను అబద్ధం చెప్పలేదండి. బికాజ్ మీరు అడిగిన స్టైల్ కానీ మీరు అడిగిన క్వశ్చన్స్ కానీ నాకు నచ్చినాయి. మళ్ళీ కూడా మీరు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నా. నేను కాంగ్రెస్ పార్టీ కొరకు కానీ మా పర్సనల్ ఇష్యూస్ కానీ ఏది అడిగినా కూడా నేను అన్ని విషయాలు మీకు క్లుప్తంగా చెప్తానని కూడా తెలియజేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.